महिला సాధికారత కోసం సీఎం జగన్ చేపట్టిన కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదని జిల్లా వైసీపీ అధ్యక్షులు డొక్క మాణిక్యవర ప్రసాద్ అన్నారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో జగనన్న నవోత్సవాల్లో భాగంగా మహిళా సాధికారతపై మహిళా విభాగం నేతలు సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ పథకంలోనూ మహిళలకు ప్రాధాన్యతను సీఎం జగన్ ఇచ్చారని డొక్క అన్నారు. రానున్న ఎన్నికల్లో మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయించే ఆలోచనతో సీఎం జగన్ ఉన్నట్లు చెప్పారు. జగన్ గారు ఇచ్చినంత ఎంపవర్మెంట్ లీడర్షిప్ మరి ఎవరు చేయట్లేదు. ఏ రాష్ట్రం 50% మహిళలకు ఇస్తాము మీకు వండర్ చెప్తా ఉన్నాను. రేపు ఎన్నికల్లో కూడా చాలా మంది మహిళలు టికెట్ ఇవ్వాలి. ఐడికేషన్ ఇచ్చారు చాలా మందిని సర్దుకోండి. మీరు మీ ఇంట్లో ఎవరైనా ఉంటే మహిళలకి అని చెప్పేస్తున్నాడు. ఇది సీక్రెట్ చెప్పకూడదు. మీకు చెప్తాను మీలో ఎవరు ఉన్నారో నాకు తెలియదు. మీలో కూడా ఉన్నారు చాలా మంది. 5-6 మంది మీలో ఎమ్మెల్యేలు అయినా ఆశ్చర్యపడతారు. మహిళలకి ఎంతో లబ్ధిని చేకూర్చడం కూడా జరుగుతూ ఉంది. గడిచిన కాలం అంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా అయితే అండగా ఉన్నారో రాబోయేటువంటి రోజుల్లో కూడా అదే విధమైనటువంటి స్ఫూర్తితోటి మీరంతా మనమంతా కలిసి పనిచేసి ఆయన మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటున్నాను.